ఏపీలో ఎంసెట్ ను మే 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డిఎస్సి పరీక్ష కారణంగా తేదీ మార్పు చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఎంసెట్లో ఏపీలో జరగబోతున్న ఎంసెట్ తేదీ మార్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, ఎంసెట్ తేదీ మార్పుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్ మే 10న నిర్వహిస్తున్నట్టు మొదటగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మే 10నే కర్ణాటక రాష్ట్రంలో కేసెట్ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలోనే ఈ మే 10నే ఎగ్జామ్ ని ప్రభుత్వము విత్డ్రా చేస్తుంది. అంటే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలోనే ఈ మే 10న ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేస్తుంది. మే 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ ఎగ్జామ్ ని నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా కూడా ఈ మే 8న ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి అభ్యర్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా కల్పించారు. దాదాపు 215 సెంట్రల్ దాకా కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా 15 యూనివర్సిటీలు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఎంసెట్ యూనివర్సిటీ ఎగ్జామ్ నిర్వహించే బాధ్యతను కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీకి అప్పగించింది. అంతేకాకుండా కూడా ఈ ఎగ్జామ్ ని చూసుకునే బాధ్యత కానీ మొత్తం కూడా కాకినాడ యూనివర్సిటీకి అప్పగించింది. మే 8న ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ అభ్యర్థులు ఇండివిజువల్ గా కూడా ఎగ్జామ్ రాస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన అంశం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటరిగా నిర్వహించేందుకు ముందుకొచ్చింది. మే 8న ఎంసెట్ ఎగ్జామ్ ఒంటరిగా నిర్వహిస్తుంది. అంతేకాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో చెందినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కూడా హైదరాబాద్ లో కూడా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మనం చూస్తే మాత్రం మే 10న ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. మే 8న ఎంసెట్ ఎగ్జామ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు అధికారికంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. ఒక 2 మంత్స్ బ్యాకే ఇచ్చాం కాబట్టి దాన్ని ఇప్పుడు చేంజ్ చేయడం బాగుండదు. ఎంసెట్కి మళ్ళీ వాళ్లే 2 చోట్ల, అలాగే తెలంగాణలో కూడా ఎగ్జామ్ రాసి ఉంటుంది కాబట్టి ఎంసెట్ డేట్నే మారిస్తే బాగుంటుందని చెప్పని అనుకోవటం, దానికి ఒక కన్వీనియంట్ డేటు సజెస్ట్ చేయమంటే చైర్మన్ గారు అలాగే అందరు కలిసి మే 8న ఒక 2 డేస్ ప్రీపోన్ చేసుకుని మే 8న ఎంసెట్ ఎగ్జామ్ పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించి రేపు నోటిఫికేషను